कड़ा ने आलोचा पोलवर पूर्ति नुसंधान चलू दाखिल संघी भाग अनुसंधान राष्ट्र प्रति एकरा नील रखी लेकिन शाश्वत चेयर मुझे पे पोलवरा गोदावरी कलपेशा बाधे आवेश కానీ నిబ్బరం చేయాల్సి వచ్చే పరిస్థితి వస్తావుంది వీళ్ళల్లా ఇంకో పక్కన పంటలు కూడా మీరు ఒకే పంట ఇలేం ఈ రోజు ఇక్కడ చూస్తున్న పామాయిల్ మలేషియాలో ఉండేది మొట్టమొదటిసారిగా భారతదేశానికి పామాయిల్ తీసుకొచ్చింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచి ప్రారంభమైంది వెస్ట్ గోదావరి ఖమ్మం ఈస్ట్ గోదావరి అక్కడి నుంచి ప్రారంభమై స్లోగా విజయనగరం గుడి వచ్చే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఇలాంటి పంటలు వచ్చినప్పుడు నేను ఒకటే ఆలోచించాను రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రకాలైన పంటలు రాయలసీమకు నీళ్లు ఇస్తే హార్టికల్చర్ హబ్గా తయారు చేయొచ్చు ఉత్తర ఆంధ్రలో మిక్స్డ్ పంటలు ఎన్ని వేసుకోవచ్చు మనం షుగర్ కేన్కు ఒకసారి సమస్య వచ్చినప్పుడు అలాంటి రైతాంగం ప్రత్యామ్నాయ పంటలు వేసే వరకు వాళ్ళకందరికీ ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది కోస్టల్ అయితే అక్వా కల్చర్ బాగా వస్తా ఉంది దీనివల్ల మీరు చూస్తే ఒక్కసారి మీరు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీలో 14 19 రైతులకు స్వర్ణ యుగం 11% అభివృద్ధి జరిగిందంటే ఈరాన్ ఇయర్ ఇన్కమ్ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యాపార రంగంలో 11% ఎవరు సాధించల అలాంటి సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడ రైతుల సంక్షోభం లేదు పామాయిల్కు ధర లేకపోతే ఎంఎస్పి ఇచ్చాం శనగలకు ధర లేకపోతే ఎంఎస్పి ఇచ్చాం కాట్రకు ధర లేకపోతే ఆదుకున్నాం పొగాకు ధర లేకపోతే ఆదుకున్నాం కూరగాయల కోసం రైతు బజార్లు పెట్టారు మీ అందరికి ఐడియా ఉందో లేదో ఇప్పుడు గుర్తు చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఉంది రైతు బజార్లు వీడు రైతు బజార్లు తాకట్టు పెడుతున్నాడు ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం గాల తర్వాత నేను 2014 నుంచి రైతులు పండించిన పంటలు మొబైల్ గా అమ్ముకోవడానికి నేరుగా అమ్ముకోవడానికి మీకు టూ వీలర్ అడిగారు తమ్ముడు నేను ఫోర్ వీలర్స్ కూడా పెట్టా ఆ రోజు మీకు అన్ని ఇచ్చా నేరుగా ఏ రైతైనా సరే పంట తీసుకొచ్చి రోడ్డు మీద అమ్మేసి ఏ ఇంటి ఏ కాలనీ పోవాలన్న పోయేసి మీరు అమ్ముకొని పోయే విధంగా వ్యాన్లన్నీ కూడా మీకు ఇచ్చాను క్లోజ్డ్ వ్యాన్స్ ఇచ్చి అవన్నీ చేశాను నేను ఒకటే ఆలోచించాను రైతు పండించే పంట వినియోగదారుడికి నేరుగా చేరిస్తే ఆ డబ్బులు మీకు వస్తుంది ఆ విధంగా వినియోగదారుడికి కూడా లాభం వస్తుందని మనం చేశాం ఇవన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి ఇంగో పక్క ఈ జిల్లాలో వరి చెరకు పత్తి ఆయిల్ ఫామ్ మొక్కజొన్న ఇటీవల కాలంలో కొంచెం మొక్కజొన్న కూడా రైతులు వెళ్తున్నారు ప్రస్తుతం అయితే పరవాలేదు కానీ ఆయిల్ ఫామ్ అయితే 22,000 నుంచి 10,000 11,000 పడిపోయిందని చెప్పి ఇప్పుడే చెప్పారు ఇది బాధాకరం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పాడు షుగర్ ఫ్యాక్టరీ గురించి ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేశారో మీరు ఆలోచిస్తే వీళ్ళు వస్తారు ఆ షుగర్ ఫ్యాక్టరీ ముంచేసే పరిస్థితికి వచ్చాడు ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి 3000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు దేశంలో రైతుల ఆత్మహత్యలో మూడో స్థానం కౌలు రైతుల ఆత్మహత్యలు రెండో స్థానం దేశంలో రైతు అప్పుల్లో నెంబర్ 1 మనం 2,45,000 ప్రతి ఒక్క రైతు పైన అప్పు ఉందంటే సరాసరి అది జగన్ మోహన్ రెడ్డి సాధించిన విజయం ఏం చేయాలి రైతాంగం ఏం చేయాలని దిక్కు తెలియకుండా చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క సాగునీటి కోసం అడుగుతున్న రాష్ట్రంలో 64,000 కోట్లు ఖర్చు పెట్టారు ఎంత పెట్టారు ఈ ప్రభుత్వాన్ని చెప్పమనండి అదే మరి ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక బడ్జెట్ పెట్టాం ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే సాగు ఖర్చులు తగ్గించేందుకు సబ్సిడీతో డ్రిప్ గాని మైక్రో ఇరిగేషన్ గాని యాంత్రీకరణ గాని 90% సబ్సిడీ ఇచ్చాం
రైతు రథం పథకం కింద 13,000 ట్రాక్టర్లు ఇచ్చాం. ఇంకో పక్క ఎక్కడికక్కడ మీరు చూస్తే మైక్రో ఇరిగేషన్ నేనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ ఇచ్చి దేశంలో కూడా మైక్రో ఇరిగేషన్ రావాలని హార్టికల్చర్ అభివృద్ధి అవుతుందని చెప్పి ముందుకు పోయాం. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా గొప్పగా చెప్తున్నాడు. శ్రీకాకుళంలో ఎవరు రిసీవ్ చేయలేదంట, అన్ని దిక్కలా పెడతానంటున్నాడు. ఒక్క విజయనగరంలో పంప్ సెట్ తక్కువనాయని ఉద్దేశంతో, దూర దూరంగా ఉన్నాయని ఉద్దేశంతో నేను ఆ రోజు అశోక్ గారు వీళ్ళంతా ఉంటే వాళ్ళందరితో మాట్లాడి రంగారావు గారు వాళ్ళందరినీ ఈ జిల్లా పైన కంబైన్డ్ విజయనగరం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి 25 కాదు 50,000 కాదు లక్షన సరే ఇస్తా, మీరు కావాలంటే సోలార్ పంప్ సెట్స్ పెట్టుకోండి, దీనికి 100% సబ్సిడీతో సహాయం చేస్తారని ముందుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడ నీళ్లుంటే అక్కడ పెట్టుకోమన్నా, జలసరి కింద బోర్లు వేపించాం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు అన్ని పోయే పరిస్థితి వచ్చింది. కడవన మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజుట్లో ZBNF కూడా తీసుకొచ్చా, ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ కంట్రోల్ చేశాం, నియంత్రణ చేశాం, ఎక్కడ కంప్లైంట్ లేదు. కడవన భూసార పరీక్షలు చేసి కూడా అవన్నీ చేసిన తర్వాత వినూత్నంగా ZBNF పోయిన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాం. దీనివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, భూమి ఆరోగ్యం బాగుంటుంది, అదే సమయంలో రైతు పెట్టుబడులు తగ్గుతాయి, చాలా బాగుంటుందని అది కూడా పెట్టాం. ప్రపంచానికి ఆదర్శంగా జీరో బడ్జెట్ ఫార్మింగ్ తీసుకొస్తే దాన్ని కూడా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితి, జీరో చేసేసారు, సున్నా అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నేను అడుగుతున్న వెంకటనాయుడు గారు చెప్పాడు 10 కేజీలు 15 కేజీలు ఒక్కొక్క బస్తాకి, అందరూ కూడా దాని మీద చాలా వరకు ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. రెడ్డి గవర్నాయుడు చెప్పాడు లోచర్ల నాగు వలస లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ పడింది, అప్పుడు వరద విలేజ్కి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారు, మేము పంట బాగా పండించుకున్నాం, వలసలు తగ్గిపోయినాయి అని చెప్పి ఇప్పుడే చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క షుగర్ ఫ్యాక్టరీ విషయం మెజారిటీ మాట్లాడారు, ఒక బ్యాగుకు 10 కేజీలు కొట్టేస్తున్నారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బ్యాగుకు డబ్బులు కొట్టేయడమే కాకుండా ఒక గోతానికి, ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, ప్రజలందరికీ అర్థం కావాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, రైతులకు ఇబ్బంది రాకూడదని గోతాలు మనమే సప్లై చేశాం. ఒకసారి మీరు కానీ ఆక్షన్ వేసిన తర్వాత నేరుగా అక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయినా తేమ అవన్నీ అక్కడనే డిసైడ్ చేసేటప్పుడు చెప్తున్నారు. ముందు వీళ్ళు ఆర్బీకేకి తీసుకుపోవడం, అక్కడ పెత్తనం చేయడం, లేకపోతే మన కళ్ళం దగ్గరికి వాలంటీర్లు రావడం, బెదిరించడం, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రైస్ మిల్కి వెళ్ళడం, ఇష్టం లేకపోతే మీ ప్యాడీ మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పడం, దాంతో లేనిపోని ధరకు మీరు డిస్పోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ రైస్ మిల్స్ లేవనే ఉద్దేశంతో మేము ఎక్కడికో ఈస్ట్ గోదావరి పంపిస్తున్నాం, కాబట్టి మీరంతా కూడా దీనికి కూడా ఇంతని ట్రాన్స్పోర్ట్ పే చేయాలని చెప్పి అట్లా డబ్బులు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. గోని సంచులు చెప్పారు కరెక్ట్ గా 3.5 రూపాయలు ఉంటే ఇప్పుడు 50 రూపాయలు అవుతోందని, తేమ పేరుతో 10 కేజీలు 15 కేజీలు కొట్టేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ పేరుతో కొట్టేస్తున్నారు. కడాన ఎవరికి పోతుంది డబ్బులంటే మొత్తం ఈ సైకో బ్యాచ్ ఒకటి తయారైంది ఎక్కడికక్కడ. అందుకే అంటారు ఒక సామెత ఉంది, ఆవు పొలం మేస్తే దూడ గెనిమ్ మేయదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండే దోచుకుంటే ఇక్కడ చోట మోటా నాయకులు గోని సంచుల్లో లేకుంటే ప్యాడీలో లేకుంటే ఇక్కడ ఉండే వాటిల్లో అందరూ పడిపోయే పరిస్థితికి వచ్చారు. కడాన రాష్ట్ర రైతాంగం చితికిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ పతనావస్థకు వచ్చాయి, ఒకటి కాదు అన్ని వ్యవస్థలు, ఆరోగ్యం, విద్య, ఉపాధి. ఈరోజు చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్టు చూస్తే ఇండస్ట్రీ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా అరిష్టాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే వెజిటబుల్ మార్కెట్ విషయాలు చెప్పారు, తప్పకుండా మిమ్మల్ని అందరిని ఆదుకోవడం కోసం ఏమేం చేయాలి అవన్నీ చేస్తాం. ఈరోజు ఇంకొక పక్కన మొబైల్ వెహికల్ చెప్పారు, నారాయణపూర్కి అయితే
నేను జైకా కింద ఆనకట్ట కట్టి కాలువలను రిపేర్ చేసి చివరి భూములకు నీళ్లు రావడమే కాకుండా మీ అందరికి ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఎక్కడ కూడా ముంపు గురి కాకుండా పొలాలు కూడా ఉంటాయని ఉద్దేశంతో నేను ఆ రోజు పెట్టాను. ఆ డబ్బులు కూడా తిరిగి పంపించేశారు ఇంకా ఖర్చు పెట్టడంలా. నాలుగేళ్ళు అయింది, నాలుగేళ్ళలో చేయని వాడు ఇంకొక సంవత్సరంలో ఏం చేస్తాడో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.